ఒకే కడుపును పుట్టినా అందరి తలరాతులు ఒకేలా ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఫ్యూచర్లో ఒకరు ఆకాశమంత ఎదిగితే మరొకరు అధపాతాలానికి పడిపోవచ్చు. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంబానీ బ్రదర్స్. అన్న ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుడైతే తమ్ముడు అనిల్ అంబానీ తప్పుడు నిర్ణయాలతో పతనం అంచులకు చేరుకున్నాడు. దేశంలోనే సంపన్న కుటుంబంలో పుట్టి గారాభంగా పెరిగిన అనిల్ అంబానీ ఆస్తి పంపకాల్లో కోరుకున్నవి దక్కించుకున్నాడు. దీంతో కొన్నేళ్లపాటు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా హవా కొనసాగించాడు. కానీ పెట్టుబడుల విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో అంతా కోల్పోయాడు. ఏండ్లపాటు మీడియా కంటికి చిక్కకుండా కనుమరుగైపోయాడు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్, టెలికమ్యూనికేషన్స్లో బీఎస్ఎం టెక్నాలజీ బదులు సిడిఎంఏను ఎంచుకోవటం, క్రిమినల్ కేసులు అనిల్ అంబానీని అప్పుల్లో కూరుకుపోయేలా చేశాయి. ఏ బిజినెస్లో అయినా ఓపిక, సత్సంబంధాలు చాలా ముఖ్యం. కానీ అనిల్లో లోపించినవి అవే. గ్యాస్ ధర విషయంలో సొంత అన్న ముఖేష్ అంబానీతో గొడవలు ఆయనను చిక్కుల్లో పడేశాయి. ప్రతి చిన్న విషయానికి ఎదుటివారిని కోర్టుకు లాగటం అనిల్కు అలవాటు. తనపై నెగిటివ్ ఆర్టికల్స్ రాసిన జర్నలిస్టులను కోర్టుకి ఇచ్చి పరువు నష్ట దావా వేయటం ఆయనకు పరిపాటిగా మారింది. మరోవైపు లగ్జరీ లైఫ్ స్టైల్కు అలవాటు పడిన అనిల్ పబ్బులు పార్టీలంటూ తిరగడం మొదలుపెట్టాడు. దీంతో బిజినెస్ కాస్త గాడి తప్పింది. అప్పులు కుప్పలా పెరిగిపోయాయి. అదే సమయంలో అన్న ముఖేష్ క్షణం తీరిక లేకుండా బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్స్ అమలు చేసి సక్సెస్ అయ్యాడు. రెండు ఆస్తులు పంచుకున్నప్పుడు అన్న ముఖేష్ అంబానీ కన్నా అనిల్ అంబానీ ఆస్తి విలువే ఎక్కువ ఉండేది. కానీ పుష్కరకాలం గడిచేసరికి పరిస్థితి తలకిందులైంది. అప్పులు ఊబిలో కూరుకుపోయిన అనిల్ ఓ దశలో దివాలా ప్రకటించాల్సి వచ్చింది. ఇక వ్యాపార రంగంలో అనిల్ అంబానీ కోలుకోవడం అసాధ్యం అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆయన తలరాత మారింది. పెద్ద కొడుకు జయ్ అన్మోల్ అంబానీ నాన్న నేనున్నానంటూ చేయూతనివ్వడంతో అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం మళ్లీ నిలదొక్కుంటుంది. అన్మోల్ రాత్రి పగలన తేడా లేకుండా పడ్డ కష్టానికి క్రమంగా ఫలితం లభిస్తుంది. గత నెలలో రిలయన్స్ క్యాపిటల్ జపాన్కు చెందిన నిప్పాన్ పెట్టుబడులకు ముందుకు రావడంతో కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. అంతేకాదు రిలయన్స్ పవర్ షేర్ల వాల్యూ కూడా పెరిగింది. ఇది వారి ఆదాయంతో పాటు కంపెనీ నెట్వర్త్ను పెంచింది. మరోవైపు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కొన్నాళ్లుగా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ఇందుకు కారణం బ్యాంకులకు బాకీ ఉన్న భారీ అప్పు తీర్చేయడమే. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రిలయన్స్ పవర్, సబ్సిడీలైన కలై పవర్, రిలయన్స్ క్లీన్ జెన్లు బ్యాంకులకు బాకీ ఉన్న 1023 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాయి. దీంతో కంపెనీ మళ్లీ గాడిన పడుతుందన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో పెరిగింది. గతేడాది మార్చితో పోలిస్తే రిలయన్స్ పవర్ షేర్ వాల్యూ ఇప్పుడు 300 రెట్లకు పైగా పెరిగింది. అప్పట్లో 9 రూపాయలకు పడిపోయిన షేర్ ధర ప్రస్తుతం దాదాపు 30 రూపాయలు దాటింది. అనిల్ అంబానీ హయాంలో దివాలా తీసిన వ్యాపారాలను తిరిగి నిలబెట్టడంలో అన్మోల్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. 100 కోట్లకు పడిపోయిన బిజినెస్ టర్నోవర్ను అన్మోల్ స్వయం కృషి, పట్టుదలతో తిరిగి 2000 కోట్ల మార్కు దాటించాడు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా తండ్రితో పాటు ఫ్యామిలీ మొత్తానికి ఆశాకిరణంగా నిలిచాడు. నిజానికి అన్మోల్ తన 18 ఏళ్ల వయసులోనే రిలయన్స్ కంపెనీలో అడుగుపెట్టాడు. మొదట రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో ఇంటర్న్గా చేరాడు. 2014లో కంపెనీలో బాధ్యతలు భుజాన వేసుకొని నత్తనడకన సాగుతున్న బిజినెస్కు ఊపునిచ్చాడు. ఆ తర్వాత రిలయన్స్ నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ బోర్డు మెంబర్గా బాధ్యతలు చేపట్టాడు. ఒకవైపు అన్మోల్ వ్యాపారాన్ని చక్కబెడుతుంటే మరోవైపు అనిల్ అంబానీ చేసిన అప్పులు మాత్రం కొండల్లా పెరిగిపోయాయి. ఈ సమయంలోనే రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్లో జపాన్కు చెందిన నిప్పాన్ కంపెనీ వాటా పెంచుకునేందుకు ఒప్పించాడు. ఈ నిర్ణయంతో కంపెనీ దశ తిరిగింది. కంపెనీ బిజినెస్ నెట్వర్క్ 100లో నుంచి 2000 కోట్ల రూపాయలు దాటింది. ఓ వార్తా సంస్థ లెక్కల ప్రకారం 2023 నాటికి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఆస్తి విలువ దాదాపు 250 కోట్లు. కొడుకు అన్మోల్ బిజినెస్ స్ట్రాటజీలు ఇలాగే సక్సెస్ అయితే ఆయన పేరు మళ్లీ ఫోర్స్ బిలీనియర్ల జాబితాలో చేరటం ఖాయమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.